తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్నికల వేళ డబుల్ డెక్కర్ రోడ్ ఎక్కింది కొద్ది రోజులుగా హుసేన్ సాగర్ చుట్టూ మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీస్తున్నాయి సందర్శకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్్ముల ఈ పోటీల సందర్భంగా హెచ్ఎండిఏతో ప్రతిష్టాత్మకంగా ఈ బస్సులను కొనుగోలు చేసింది ఒక్కో బస్సు రెండు పాయింట్ ఐదు కోట్ల చొప్పున మూడు బస్సులను ప్రవేశపెట్టారు కానీ చాలా కాలం వరకు ఈ బస్సులు పార్కింగ్ కే నగరంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు పలు దఫాలుగా సర్వేలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు రూట్లను ఖరారు చేయలేదు దీంతో పార్కింగ్ కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం సాగర్ చుట్టూ తిప్పుతున్నారు సెక్రటేరియల్ అంబేద్కర్ విగ్రహం అమరుల స్మారకం ఏర్పాటు తర్వాత నక్లెస్ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ అనూహ్యంగా పెరిగింది నగర వాసులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు విదేశీ పర్యాటకులు సైతం నక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ పరిసరాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలో సాగర్ చుట్టూ అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి ప్రస్తుతం సాకర్ చుట్టూ మూడు బస్సులు కూడా తిరుగుతున్నాయి సంజీవయ్య పార్క్ థ్రిల్ సిటీ లేక్ ఫ్రంట్ పార్క్ జలవిహార్ నీరా కేఫ్ పీపుల్స్ ప్లాజా ఇందిరాగాంధీ పీవీల విగ్రహాలు అంబేద్కర్ అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్ కు వెళ్ళవచ్చు అక్కడి బస్సు దిగి కొద్దిసేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి బస్సులోనే ట్యాంక్ మండ్ వైపు వెళ్లవచ్చు అనంతరం ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్ మండ్ మీదుగా తిరిగి సంజీవయ్య పార్క్ వద్దకు చేరుకుంటాయి బస్సు మొదటి అంతస్తులో కూర్చుని ఈ రూట్లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతి అంటున్నారు ప్రయాణికులు ప్రతిరోజు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు డబుల్ డెక్కర్ బస్సులో సాగర్ చుట్టూ విహరించవచ్చు సాయంత్రం ఐదు గంటల నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు మరోవైపు శని ఆదివారాలు ఇతర సెలవు రోజుల్లోనూ డబుల్ డెక్కర్లకు డిమాండ్ కనిపిస్తోంది